ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2022 సంబంధించిన ఎంఎస్సీ బాటనీ కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అలాగే గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో పిన్ చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్కి మీరు లాగిన్ అయితే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ ఏపీపీసెట్ 2022 వెబ్ ఆప్షన్స్లో ఈ యొక్క వీడియో చూడకోకుండా మీరు ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిఫర్ చేసుకోకుండా మీరు ఆప్షన్స్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు సీట్ అనేది కోల్పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు క్లియర్గా చూడండి. సో స్టార్ట్ చేద్దాం. ఎంఎస్సీ బోటనీకి సంబంధించిన ఏపీపీసెట్ 2022 ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది మొత్తం మనకి 10 యూనివర్సిటీస్ ఉన్నాయమ్మ. మొత్తం ఈ యొక్క 10 యూనివర్సిటీస్లో 453 సీట్స్ ఉన్నాయి. అవేంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ పద్మావతి యూనివర్సిటీ, యోగవేమన యూనివర్సిటీ, విక్రమ్ సింపుర్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్న యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ. సో ఈ యొక్క 10 యూనివర్సిటీస్ మాత్రమే మనకి ఈ యొక్క ఎంఎస్సీ బోటనీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అలాగే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకి 9 కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఈ 9 కాలేజెస్లో మనకి 341 సీట్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా మనకి ఈ యొక్క ఎంఎస్సీ బోటనీ కోర్సుకు సంబంధించిన సీట్స్ వచ్చేసి 794 సీట్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఈ యొక్క ఎంఎస్సీ బోటనీ కోర్సుకు సంబంధించిన యూనివర్సిటీస్లో ఏ సీట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. సో ఏయూ కాలేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇది ఆంధ్ర యూనివర్సిటీలో మనకి 40 సీట్స్ అనేవి ఉన్నాయి. 4 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. మొత్తం మనకి 44 సీట్స్ అనేవి రెగ్యులర్లో ఉన్నాయి. అలా ఈ యొక్క ఏయూ కాలేజ్ ఆఫ్ ఈ యొక్క ఏయూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఏయూ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 22 సీట్స్ ఉన్నాయి. 20 ఏమో నార్మల్, 2 ఏమో ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. మొత్తం ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో మనకి 66 సీట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియుఎస్, వీటిలో మనకి 40 సీట్స్ అనేవి రెగ్యులర్ ఉన్నాయి. 4 సీట్స్ ఏమో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వ్ చేశారు. మొత్తం మనకి 44 సీట్స్ ఉన్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో మొత్తం 13 సీట్స్ ఉన్నాయి. 12 వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులరు, 1 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. మొత్తం మనకి 13 సీట్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఇక్కడ 57 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్లో మనకి 33 సీట్స్ ఉన్నాయి. అందులో 30 ఏమో జనరల్, 3 ఏమో ఈడబ్ల్యూఎస్. అలాగే ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 11 సీట్స్ ఉన్నాయి. అందులో 10 ఏమో జనరల్గా, 1 ఏమో ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. మొత్తం ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 44 సీట్స్ అనేవి ఎంఎస్సీ బోటనీ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి టోటల్గా రెగ్యులర్గా మనకి 33 సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 30 వచ్చేసి జనరల్, 3 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. యోగవేమన యూనివర్సిటీ ఏదైతే ఉందో దీంట్లో రెగ్యులర్లో మనకి 17 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 ఏమో జనరల్, 2 ఏమో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వ్ చేశారు. యోగవేమన యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 17 సీట్లు ఉన్నాయి. అందులో 15 వచ్చేసి రెగ్యులరు, 2 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేయడం జరిగింది. విక్రమ్ సింపుర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీంట్లో మనకి 33 సీట్స్ అనేవి ఉన్నాయి. 30 వచ్చేసి రెగ్యులర్గా ఉన్నాయి, 3 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ 33 సీట్లు ఉన్నాయి. అలాగే ఈ యొక్క విక్రమ్ సింపుర్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా మనకి 11 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంచారు. 10 వచ్చేసి రెగ్యులరు, 1 వచ్చేసి ఈ యొక్క సెల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 1 వీళ్ళకి రిజర్వ్ చేశారు. మొత్తం మనకి ఇక్కడ విక్రమ్ సింపుర్ యూనివర్సిటీలో 44 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యొక్క ద్రవిడియన్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో 33 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 30 వచ్చేసి రెగ్యులర్, 3 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వ్ చేశారు. టోటల్గా 33 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కృష్ణా యూనివర్సిటీలో కేఆర్యుసిఏఎస్ రెగ్యులర్లో మనకి ఇక్కడ 33 సీట్స్ ఉన్నాయి. 30 వచ్చేసి రెగ్యులర్, 3 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వ్ చేసి ఉంచారు. ఆదికవి నన్న యూనివర్సిటీ ఏకేఎన్యూ, దీంట్లో మనకి 33 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 30 వచ్చేసి రెగ్యులరు, 3 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేశారు. క్లస్టర్ యూనివర్సిటీలో మొత్తం మనకి 33 ఉన్నాయి. ఇందులో 30 వచ్చేసి రెగ్యులరు, 3 వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్ చేశారు. టోటల్గా మనకి ఇక్కడ 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. 453 అనేవి రిజర్వ్ చేసి ఉంచారు. మరి గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని యూనివర్సిటీ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇషాక గౌట్ కాలేజ్, ఈ యొక్క విశాఖ గవర్నమెంట్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 33 సీట్స్ అనేవి ఉన్నాయి. 30 వచ్చేసి రెగ్యులర్, 3 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ చేయడం జరిగింది. గౌట్ కాలేజ్ పుట్టూర్,
గౌడ్ కాలేజీలో 33 సీట్స్ ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూస్ కేటగిరీ రిజర్వ్ చేశారు అలాగే పీవీకేఎన్ గౌడ్ కాలేజ్ చిత్తూరు ఈ దీనికి మనకి 60 సీట్స్ ఉన్నాయి హైయెస్ట్గా ఆరు వచ్చేసి ఈడబ్ల్యూకి రిజర్వ్ చేశారు మొత్తం మనకి 66 సీట్స్ అనేవి ఉన్నాయి అలాగే పిఎస్సి అండ్ కేవీఎస్సి గౌడ్ కాలేజ్ దీంట్లో వచ్చేసి మనకి 33 ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి ఈడబ్ల్యూస్ అటానమస్ గౌడ్ కాలేజీ దీంట్లో మనకి 33 సీట్లు ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి ఈడబ్ల్యూస్కి రిజర్వ్ చేశారు శ్రీ ఏఎస్ఎన్ఎం గౌడ్ కాలేజ్ దీంట్లో 33 ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి సెల్ఫ్ అయిన ఈ యొక్క ఈడబ్ల్యూస్ కేటగిరీ రిజర్వ్ చేయడం జరిగింది ఎస్విఏ గౌడ్ కాలేజ్ ఫర్ మెన్స్ దీంట్లో ఓన్లీ ఫర్ మెన్స్ అమ్మ ఇది దీంట్లో 33 ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూస్ కేటగిరీ రిజర్వ్ చేశారు మొత్తం మనకి 33 ఉన్నాయి గౌడ్ కాలేజ్ ఫర్ మెన్స్ ఇది కూడా 44 సీట్స్ ఉన్నాయి ఇందులో 40 వచ్చేసి రెగ్యులర్ 4 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూస్ కేటగిరీకి రిజర్వ్ చేయడం జరిగింది గౌడ్ కాలేజ్ ఫర్ మెన్స్ ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో 33 సీట్స్ ఉన్నాయి 30 వచ్చేసి రెగ్యులర్ 3 వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది మొత్తం మనకి 9 కాలేజీలో 341 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మొత్తం మనకి ఎంఎస్సి బాటనీ కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ వచ్చేసి 10 యూనివర్సిటీస్ ఈ యొక్క 10 యూనివర్సిటీస్లో 453 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో మొత్తం మనకి ఎంఎస్సి బాటనీకి సంబంధించిన 9 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్ ఇందులో మనకి 341 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సెట్ రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్లో టోటల్గా యూనివర్సిటీస్ మరియు గవర్నమెంట్ కాలేజీలు కలిపి టోటల్గా 794 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సి దేవి దివ్య డిడి అనే వాళ్ళు ఇచ్చారు సో అతను ఆమెకు అందరూ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పండి అలాగే ఈ యొక్క వీడియో మీరు ఈ యొక్క వీడియోని మీరు ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరైతే నీడ్బుల్గా ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం చూస్తారు వాళ్ళకి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నేను కేవలం నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు చెయ్యి కలపండి ఒక నలుగురికి హెల్ప్ చేయండి నా యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు జస్ట్ కేవలం ఫార్వర్డ్ చేస్తే చాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్